Vayo, Om Tathma, Om Tatsacham, Om Tatsarvam, Om Tatsarvam. Abhaya, Ayu, Arugya, Aishwarya, Akhanda, Lakshmi, Phala, Prapti, Rastu, Mama, Manobhishta, Phala, Siddhi, Rastu, Sarvakarya. Anyam dhanam pasham bahuvatra lavagam shatam sarvacharam dhirkhamayoha. ఇవాళ నాకౌట్ మూవీ ఓపెనింగ్ జరిగింది. మా ప్రొడ్యూసర్ బాబీ రెడ్డి, నా ఫ్రెండ్ కిరణ్, డైరెక్టర్ తిని కూడా నా ఫ్రెండే. ఈ ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పేరు చెప్పు చెప్పండి. ఇందులో కంప్లీట్ ఎంఎంఏ బ్యాక్గ్రౌండ్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 12 ఫైటింగ్స్ ఉంటాయి. అంటే రోల్ మొత్తం అలాగే ఉండబోతుంది. సో ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ ఇది. తగిన థ్యాంక్ యూ సో మచ్. పోటీ కాదండి, లేదండి, అది వేరే బ్యాక్డ్రాప్, ఇది వేరే డ్రాప్. సేమ్ ఎంఎంఏ కావచ్చు, బట్ ఇది వేరే, అది వేరే జోనరు. మేబీ రెండు సిమిలర్గా అనిపిస్తున్నాయి కానీ డిఫరెంట్. సో లైగర్కి దీనికి సంబంధమే లేదండి. అది వేరే బ్యాక్డ్రాప్, మాది వేరే బ్యాక్డ్రాప్. అది కూడా ఎంఎంఏనే, బట్ డిఫరెన్సెస్ స్టోరీలో చాలా గ్యాప్ ఉంది, చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మనంతా ఫ్యామిలీలో ఫ్యామిలీ జోనర్ నడుస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఫైటింగ్ జోనర్ నడుస్తుంది. కంప్లీట్లీ ఇంటూ బ్యాక్డ్రాప్ అనేది ఎంఎంఏలో ఒక పార్ట్ తీసుకొని కిక్ బాక్సింగ్ మిక్స్ చేసి చేస్తున్నాం ఇది. సో రెస్ట్ ఆఫ్ థింగ్స్ మా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. యా, 3 మంత్స్ నుంచి నేను కూడా కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఎంఎంఏ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో 3 మంత్స్ నుంచి ప్రాక్టీస్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం బాడీ బిల్డింగ్ కూడా జరుగుతూ ఉంది. అన్నీ సెట్ అయినాయి అనుకుని, నేను రెడీ అనుకున్న తర్వాతే ఇవాళ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నా పేరు కిరణ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా టు కమ్ అండ్ బ్లెసెస్. సో కమింగ్ టు ది స్టోరీ, ఒక మార్షల్ ఆర్టిస్ట్ తన లైఫ్లోని ఒక్కొక్క ఫేజ్లో తను ఎదుర్కొండే ఒక్కొక్క అబ్స్టెకిల్ ఏదైతే ఉంటుందో తను ఎలా ఎదుర్కొంటాడు అది, అండ్ ఎదుర్కొండే ప్రాసెస్లో ఏం కోల్పోతాడు, అండ్ కోల్పోయిన దాన్ని తిరిగి సాధించుకోగలుగుతాడా, అండ్ ఫైనల్గా తన లైఫ్లో ఏదైతే గోల్ ఉందో తను అచీవ్ చేసుకోగలుగుతాడా లేదా అనేది స్టోరీ బేసిక్లీ. అండ్ లైక్ ఇందాక అడిగినట్టు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మీద చాలా ఫిలిమ్స్ వచ్చాయి, ఇంతకు ముందు వచ్చాయి. ఐ థింక్ ఈవెన్ ఫరాన్ అక్తర్ సార్ హాస్ డన్ తొడుతాక్. సో థీమ్ అనేది ఒకటి రిలేటబిలిటీ ఉంది తప్పితే స్టోరీ ఒకటే ఉండే ఛాన్స్ లేదు. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ బీ డిఫరెంట్, అండ్ హోప్ఫుల్లీ మేము మార్చ్లో షూట్కి వెళ్దాం అనుకుంటున్నాం. మేము అనుకున్నది అనుకున్నట్టు కనుక డెఫినెట్గా తీసుకొని మీకు ప్రజెంట్ చేయగలిగితే ఐ థింక్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద కమింగ్ మూవీస్ అండ్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో మేజర్ అండి, అండ్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ విల్ బి గోయింగ్ టు వైజాగ్, అరకు, సంథింగ్ లైక్ దాట్. సో థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నాకు కొత్త కాబట్టి, సో యాక్చువల్లీ ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ స్టోరీ విన్నాం. సో స్టోరీ విన్న తర్వాత దీని ఎవరైతే బాగుంటారని చూసుకుంటూ మనోడు హైట్కి మనోడు బాగుంటాడని నమ్మి స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో 3 మంత్స్ నుంచి దీని మీద చాలా గట్టి ట్రైనింగ్ జరుగుతుంది.
సో సూన్ యూ విల్ సీ ద రిజల్ట్స్.